ఈరోజు చెప్పబోయే టాపిక్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అధికార విస్తరణ పద్ధతులు. క్రీస్తు శకం 1772-73లో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1772-73లో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ చట్టం చేసింది. దీని ప్రకారము భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు 1600 నుంచి 1772 మధ్య కాలంలో ఆక్రమించిన భూభాగాలన్నింటిపై సంపూర్ణ పాలనాధికారాన్ని పార్లమెంటు నియమించిన గవర్నర్ జనరల్ అతన్ని కౌన్సిల్ సభ్యులు పొందినట్లుగా తెలుస్తుంది. వారన్ హేస్టింగ్ ఈ గవర్నర్ జనరల్లో మొట్టమొదటగా వారన్ హేస్టింగ్ మొదటి గవర్నర్ జనరల్ కాగా, ఆ తర్వాతకి క్లావరింగ్, మోనోసోన్, బోర్వెల్ మరియు ఫిలిప్ ఫ్రాన్సిస్ కౌన్సిల్ సభ్యులుగా పదవి బాధ్యతలు అనేది చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్లో మొట్టమొదటగా వచ్చినటువంటి వారన్ హేస్టింగ్ 1773 నుంచి 1785 వరకు, తర్వాతకి కారన్ వాలిస్ 1786 నుంచి 1793 వరకు, అటు తర్వాతకి లార్డ్ వెల్లెస్లీ 1798 నుంచి 1805, విలియం బెంటింగ్ 1828 నుంచి 1835, లార్డ్ డల్హౌసీ 1848 నుంచి 1856, ఇలా ఒక్కొక్కరు తమ తమ పరిపాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ పరిపాలనా అధికారాన్ని యుద్ధాల ద్వారానే కాకుండా నూతన ఆర్థిక సైనిక మొదలైన విధానాల ద్వారా భారతదేశ అత్యధిక భూభాగాలపై మొత్తం కూడా బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని నెలకొల్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కారన్ వాలిస్ ప్రవేశపెట్టినటువంటి శాశ్వత శిస్తు నిర్ణయ విధానం ఏదైతే ఉందో దాని గురించి, వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార విధానం గురించి, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి చర్చించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఎంతో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ విస్తరణ అధికారాల్లో అనేక మంది ఈ కౌన్సిల్ సభ్యులుగా పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగిందన్నమాట. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీ. ఇతను ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార విధానము మరియు దాని యొక్క పరిణామాలన్నమాట. క్రీస్తు శకం 1799 నుంచి 1805 వరకు అన్నమాట. అయితే భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని విస్తరింపజేసి సుస్థిరపరిచినటువంటి గవర్నర్ జనరల్లో లార్డ్ వెల్లెస్లీ ఒకటిగా చెప్పవచ్చు అన్నమాట. భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని మొత్తాన్ని కూడా విస్తరింపజేసి సుస్థిరమైనటువంటి పరిపాలన అనేది అందించినటువంటి వాళ్ళలో గవర్నర్ జనరల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీగా చెప్పవచ్చు అన్నమాట. ఇతడు కేవలం యుద్ధాల ద్వారానే కాకుండా సైన్య సహకార సంధి ద్వారా కూడా స్వదేశీ రాజ్యాలపై ఆంగ్లేయుల అధికారాన్ని నెలకొల్పడం జరిగిందన్నమాట. ఏది? సైన్య సహకార పద్ధతి ద్వారా స్వదేశీ రాజ్యాలపై ఆంగ్లేయుల అధికారాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీగా చెప్పవచ్చు అన్నమాట. ఇతనికి విపరీతమైనటువంటి సామ్రాజ్యాన్ని కాంక్షించాలనేటటువంటి కోరిక గల వ్యక్తి ఎవరంటే వెల్లెస్లీ అన్నమాట. సామ్రాజ్యాన్ని కాంక్షించాలనేటటువంటి కోరిక గలవాడు ఎవరు అంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీగా చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని విస్తరింపజేసి సుస్థిరపరిచినటువంటి గవర్నర్ జనరల్ అందరిలోకి ఇలా ముఖ్యుడు ఎవరంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీగా చెప్పవచ్చు. ఇతడు కేవలం యుద్ధాల ద్వారానే కాకుండా నూతన సైన్య సహకార సంధి ద్వారా కూడా స్వదేశీ రాజ్యాలపై ఆంగ్లేయుల అధికారాన్ని నెలకొల్పినమే కాకుండా విపరీతమైనటువంటి సామ్రాజ్య కాంక్ష మరియు కోరిక గలవాడెవరంటే ఇక్కడ వెల్లెస్లీగా చెప్పవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, మైసూర్, కర్ణాటక భూభాగాలపై క్రీస్తు శకం 1757-58 మధ్యకాలంలో యుద్ధాలు చేయడం ద్వారా కంపెనీ భూభాగాన్ని గణనీయంగా విస్తరింపజేసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1757 నుంచి 1798 మధ్య కాలంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, మైసూర్, కర్ణాటక, మరాఠా భూభాగాలపై యుద్ధాలు చేయడం ద్వారా కంపెనీ భూభాగాన్ని గణనీయంగా విస్తరింపజేసుకుంది. ఆల్రెడీ మనం ఇతటి గురించి చెప్పడం, స్వదేశీ రాజ్యాలపై ఆంగ్లేయ అధికారాన్ని విస్తరింపజేసింది. ఈ విధంగా యుద్ధాల ద్వారా అనేక భూభాగాలన్నీ కూడా గణనీయంగా విస్తరింపజేసుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ లార్డ్ వెల్లెస్లీగా చెప్పవచ్చు. అయినప్పటికీ భారతదేశంలో అనేక స్వదేశీ రాజ్యాలు ఉండేవన్నమాట. ఈ రాజ్యాల్లో పుష్కలమైనటువంటి సహజ వనరులు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ, సైనిక, ఆర్థిక ఇబ్బందులతో ఈ రాజ్యాల పాలకులు నిత్యం కూడా సతమతమవుతూ ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ స్వదేశీ రాజ్యాలు అనేవి చాలా ఉండేవి. అప్పుడు భారతదేశంలో స్వదేశీ రాజ్యాలు అనేవి చాలా ఉండేవి. కానీ ఇక్కడ అంతేకాకుండా ఉండడమే కాకుండా ఇక్కడ
ఈ రాజ్యాల్లో విపరీతమైనటువంటి సహజ వనరులు పుష్కలంగా ఉండడమే కాకుండా ఇక్కడ రాజకీయ సైనిక ఆర్థిక ఇబ్బందులతో ఈ రాజ్యాల పాలకులు నిత్యం కూడా సతమతమవుతూ ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఏ రాజ్య పాలకులు ఇక్కడ బ్రిటిష్ అధికార పాలకులు అన్నమాట. కానీ రాజకీయ సైనిక ఆర్థిక ఇబ్బందులతో వీళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా వీరు హైదరాబాద్ మరియు మరాఠా ప్రాంతాల్లోని పాలకులు 1798 పూర్వమే ఈస్ట్ ఇండియా కంపెనీతోటి వడంబడికలు చేసుకుని వారి వారి శత్రువుల నుంచి తమ తమ రాజ్యాలను సింహాసనాన్ని కాపాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి వెల్లస్లీ సైన్య సహకార సంధిని రూపొందించడం జరిగింది. ఏ స్వదేశ రాజ్యాధినేత అయినా తమ శత్రువుల నుంచి రక్షణ పొందాలనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సైన్య సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం జరిగింది. అంటే ఏ స్వదేశీ రాజ్యమైనా తన శత్రువు నుంచి రక్షణ పొందాలనుకుంటే మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తుందని ఇతడు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సైన్య సహకార సంధిని అంగీకరించినటువంటి స్వదేశీ రాజులు ఈ కింది షరతులను కూడా పాటించవలసి ఉంటుందని చెప్పడం జరిగిందన్నమాట. ఎవరికైనా శత్రువుల నుంచి రక్షణ పొందాలనుకుంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఈ సంధిని అంగీకరించిన స్వదేశీ రాజులు కొన్ని నిబంధనలు షరతులు అనేటువంటి వాటిని పాటించాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందన్నమాట. అయితే అవేంటి అంటే ఫస్ట్ వన్ ఈ సంధి షరతులు. సైన్య సహకార సంధికి అంగీకరించినటువంటి స్వదేశీ రాజ్యాధినేత తన విదేశాంగ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, సైన్య సహకార సంధికి ఎవరైతే అంగీకరించారో అంగీకరించినటువంటి స్వదేశీ రాజ్యాధినేత తన విదేశాంగ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని కూడా అంగీకరించాలి. విదేశాల్లో కూడా తమ కంపెనీ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలనేది ఇతని యొక్క మొట్టమొదటి షరతు అన్నమాట. రెండో షరతు ఏంటంటే కంపెనీ అనుమతి లేనిదే యుద్ధాలు వడంబడికలు చేయరాదన్నమాట. ఏ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి లేనిదే యుద్ధాలు కానీ వడంబడికలు కాను ఎలాంటివి చేయకూడదు అనేది ఇతని యొక్క రెండో సంధి షరతుగా చెప్పవచ్చు అన్నమాట. మూడో షరతు ఏంటంటే సైన్య సహకార సంధి షరతులను అంగీకరించినటువంటి స్వదేశీ రాజు తన రాజధానిలో బ్రిటిష్ రెసిడెంట్ శాశ్వతంగా ఉండడానికి అధికార నివాసాన్ని ఏర్పాటు చేయాలి. మూడో షరతు ఏంటంటే సైన్య సహకార సంధి షరతులను అంగీకరించినటువంటి స్వదేశీ రాజు తన రాజధానిలో బ్రిటిష్ రెసిడెంట్ అంటే ఆదివాసీ అన్నమాట, రెసిడెంట్ అంటే ఇక్కడ ఆదివాసి శాశ్వతంగా ఉండడానికి అధికార నివాసాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ వారితో తప్ప, వారి మిత్రులతో తప్ప మిగిలిన ఏ ఐరోపా రాజ్యంతో కూడా స్నేహం చేయరాదు. కేవలం ఇంగ్లీష్ వారితో తప్ప మిగతా వారితో ఏ ఐరోపా రాజ్యంతో కానీ స్నేహం చేయరాదని చెప్పడం జరిగిందన్నమాట. అంతేకాకుండా అంతవరకు ఉన్నటువంటి స్నేహాన్ని ఒడంబడికలను తక్షణమే రద్దు చేసుకోవాలి. ఓన్లీ ఇంగ్లీష్ వారితో మాత్రమే స్నేహం చేయాలి, ఐరోపా రాజ్యాలతో మాత్రం స్నేహం చేయరాదు. ఒకవేళ స్నేహం చేసినట్టయితే ఈ సంధి షరతు ప్రకారము దీంట్లోకి అంగీకరించారు కాబట్టి ఈ సంధి షరతు ప్రకారము వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలి. అంటే వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఒడంబడికలు ఏవైతే ఉంటాయో వాటిని తక్షణమే రద్దు చేసుకోవాలన్నమాట. ఇది నాలుగవ సంధి షరతు. అటు తర్వాత ఐదో సంధి షరతు ఏంటంటే స్వదేశీ రాజ్య ఆంతరంగిక వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి జోక్యము చేసుకోకూడదు. స్వదేశీ రాజ్య ఆంతరంగిక వ్యవహారాలు, ఆంతరంగిక వ్యవహారాలు అంటే దేశ విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి జోక్యం కూడా చేసుకోరాదు. నెక్స్ట్ పాయింట్, అన్ని రకాల దాడుల నుంచి సంధి షరతులపై సంతకాలు చేసినటువంటి రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ రక్షించాలి. ఏవైతే అన్ని రకాల దాడులు ఏవైనా దాడులు కనుక జరిగితే ఆ దాడుల నుంచి సంధి షరతులపై సంతకాలు చేసినటువంటి రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ రక్షించాలన్నమాట. ఇది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్, సైన్యాలను రాజధానిలో నిలపడానికి వాటి ఖర్చులను భరించడానికి స్వదేశీ రాజులు సిద్ధంగా ఉండాలి. ఏ సైన్యాలను అయితే రాజధానిలో నిలపడానికి, రాజధానిలో ఉంచడానికి వాటి యొక్క ఖర్చులు భరించడానికి స్వదేశీ రాజులు సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగిందన్నమాట. ఈ వెల్లస్లీ రూపొందించినటువంటి సైన్య సహకార సంధి షరతులపై మొట్టమొదటి హైదరాబాద్ రాజ్య పాలకుడైనటువంటి నిజాం అలీ ఖాన్ సెప్టెంబర్ 1798 సంతకం చేసిన, అంటే ఈ సంధి షరతులన్నిటికీ కూడా అంగీకరించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య పాలకుడైనటువంటి నిజాం అలీ ఖాన్ సెప్టెంబర్ 1798 దీని మీద సంతకం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట.
అంతవరకు తన సైన్యంలో ఉన్న ఫ్రెంచి సేనల్ని తొలగించడం జరిగింది. ఈ సంధి షరతుల ప్రకారం ఇతడు తన సైన్యంలో ఉన్నటువంటి ఫ్రెంచి సేనల్ని తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 241,710 పౌండ్ల ఖర్చుతో 6 బెటాలియన్ ఇంగ్లీష్ సేనలను తన రాజధానిలో నిలపడానికి, దాని పోషణ ఖర్చులను కూడా భరించడానికి అంగీకరించినట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా దీనికి బదులుగా నిజాం రాజ్యాన్ని మహారాష్ట్ర దాడుల నుంచి కంపెనీ రక్షించడానికి అంగీకరించింది. ఈ నిజాం రాజ్యాన్ని మహారాష్ట్ర దాడుల నుంచి రక్షించడానికి ఈ యొక్క రక్షించడానికి కూడా అంగీకరించినట్లుగా తెలుస్తుందన్నమాట. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో నిజాం అలీఖాన్ ఆంగ్లేయులతోటి మరొక ఒడంబడిక చేసుకుండు. దీని ప్రకారం ఏంటంటే, ఏ సంవత్సరంలో 1800 సంవత్సరంలో ఇక్కడ నిజాం అలీఖాను ఆంగ్లేయులతోటి మరొక ఒడంబడికను చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారం సైన్యం పోషణకయ్యే ఖర్చుల కోసం నగదు లేనందువల్ల మైసూర్ యుద్ధ కాలంలో లభించినటువంటి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నింటినీ కూడా ఏ జిల్లాలుగా పరిగణించడం జరిగిందంటే సీడెడ్ జిల్లాలుగా పరిగణించడం జరిగింది. ఏ జిల్లాలు? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలన్నింటినీ కూడా సీడెడ్ జిల్లాలుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వహక్కులతోటి దారాదత్తం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. హైదరాబాద్ నిజాం ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో బందీ అయినట్లుగా తెలుస్తుంది. అంటే ఇతడు నామమాత్ర అధికారాలతో మాత్రమే కొనసాగిందన్నమాట. అంటే ఇక్కడ ఈ యొక్క వీరు పెట్టినటువంటి సంధి షరతులకు ఇతడు అంగీకరించడం జరిగింది. ఎవరు అంగీకరించిందంటే ఇక్కడ నిజాం అలీఖాన్. దీని మీద సంతకం కూడా చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఇతడు 1798లో కూడా ఈ సంధి షరతులను అంగీకరించి దాని మీద సంతకం కూడా చేయడం జరిగింది. ఆ సంతకం ప్రకారం ఏంటి అంటే, ఇతడు ఫ్రెంచి సేనల్ని తొలగించడం జరిగింది. అటు తర్వాతకి మరొక ఒడంబడిక 1800 చేసుకుంటూ సైన్యం పోషణకయ్యే ఖర్చు కోసం నగదు లేనందువల్ల మైసూరు యుద్ధ కాలంలో లభించినటువంటి 4 జిల్లాలని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 241,710 పౌండ్ల ఖర్చుతో ఇంగ్లీష్ బెటాలియన్ల ఇంగ్లీష్ సేనలను తమ రాజధానిలో నిలపడానికి కూడా, దాని పోషణ ఖర్చును భరించడానికి కూడా ఇక్కడ నిజాం అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా నిజాము ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో బందీ అవ్వడమే కాకుండా ఇతడు నామమాత్రపు అధికారంతో కొనసాగినట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే వెల్లెస్లీ చేసినటువంటి సైన్య సహకార సంధిని అంగీకరించినటువంటి రెండో స్వదేశీ పాలకుడు, మొట్టమొదట ఆయన నిజాం అలీ ఖాన్ అయితే, రెండో వ్యక్తి ఎవరంటే ఇక్కడ స్వదేశీ పాలకుడు అయినటువంటి అవధ్ నవాబు వజీర్ అలీ అన్నమాట. ఇతడు ఈ యొక్క వెల్లెస్లీ సైన్య సహకార సంధి షరతులకు అంగీకరించినటువంటి రెండో వ్యక్తి నవాబ్ అవధ్ నవాబ్ ఎవరంటే ఇక్కడ వజీర్ అలీ అన్నమాట. ఈ వజీర్ అలీ అనే అతను కూడా అంగీకరించినటువంటి రెండో వ్యక్తి అనమాట. ఇతడు 1765లో జరిగినటువంటి బాక్సార్ సంధి నాటి నుంచి అవధ్ నవాబులు ఈస్ట్ ఇండియా కంపెనీ మిత్రులుగా ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఏ సంధి అంటే బాక్సార్ సంధి. బాక్సార్ సంధి నాటి నుంచి కూడా ఈ యొక్క అవధ్ నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి మిత్రులుగా ఉన్నట్లు తెలుస్తుంది. వెల్లెస్లీ కంటే ముందు వచ్చినటువంటి గవర్నర్ జనరల్ అవధ్ రాజ్య స్వతంత్రాన్ని వివిధ కారణాల వల్ల హరించాలని భావించలేదు. కానీ వెల్లెస్లీ మాత్రం నవంబర్ 10, 1801 సంవత్సరంలో అవధ్ నవాబుల చేత బలవంతంగా సైన్య సహకార సంధిపై సంతకం చేయించినట్లుగా తెలుస్తుందన్నమాట. అంటే ఇతనికంటే ముందు, వెల్లెస్లీ కంటే ముందు వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు కూడా ఇలా బలవంతంగా ఈ సైన్య సహకార సంధి షరతులను అంగీకరించాలని వారితోటి సంతకాలు చేయించుకోలేదు. కేవలం సంతకాలు చేయించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ వెల్లెస్లీగా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఇతని యొక్క సైన్య సహకార సంధి షరతులకు అంగీకరించినటువంటి మొదటి వ్యక్తి నిజాం అయితే, రెండో వ్యక్తి నా వజీర్ అలీగా చెప్పవచ్చు అన్నమాట. అయితే 1801లో వీటితోటి అవధ్ నవాబుల చేత బలవంతంగా సైన్య సహకార సంధిపైన సంతకం చేయించడం జరిగింది. వెల్లెస్లీ ఈ విధంగా ఉత్తర భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని నెలకొల్పినట్లుగా తెలుస్తుంది. రోహిల్ఖండ్లోని సారవంతమైన గంగా, యమున నదుల అంతర్వేది మధ్య ఉన్న ప్రాంతాలని అవధ్ నవాబు ఆంగ్లేయులకు అప్పగించాడు. ఇది కంపెనీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. లార్డ్ వెల్లెస్లీ 1801 తర్వాత మహారాష్ట్రలో నెలకొని ఉన్నటువంటి అంతఃకలహాలను, అనైక్యతను ఆసరాగా తీసుకొని ఇండోర్ సంస్థానాధీశుడైనటువంటి
హోల్కర్ మల్హర్రావు హోల్కర్ను, బరోడా సంస్థానాధీశుడైనటువంటి గైక్వాడ్ను చాకచక్యంగా తన వైపు తన పక్షం వైపు తిప్పుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఏ సంవత్సరంలో 1801 తర్వాత మహారాష్ట్రలో నెలకొని ఉన్నటువంటి అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని ఇండోర్ సంస్థానాధీశుడైనటువంటి హోల్కర్, బరోడా సంస్థానాధీశుడైనటువంటి గైక్వాడ్లు చాకచక్యంగా తన వైపు తిప్పుకున్నట్లుగా తెలుసుని 1802 నాటికి పీష్వా బాజీరావు బేసిన్ సంధి ప్రకారము సైన్య సహకార సంధి పైన సంతకాలు జరిపినట్లుగా తెలుస్తుందన్నమాట. ఏ సంధి ప్రకారము? బేసిన్ సంధి ప్రకారము సైన్య సహకార సంధి పైన సంతకాలు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎవరు అంటే ఇక్కడ 1802 సంవత్సరంలో పీష్వా బాజీరావు బేసిన్ సంధి ప్రకారము ఈ యొక్క సైన్య సహకార సంధి పైన సంతకాలు చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. అటు తర్వాతకి గ్వాలియర్ పాలకుడైనటువంటి సింధియా, నాగపూర్ పాలకుడైనటువంటి బోన్స్లేల్ మాత్రం ఆంగ్లేయుల సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొని మరాఠా సైనికుల శక్తిని శౌర్యాన్ని గుర్తు చేశారు. కానీ పరాజయం మాత్రం వారిని వెంటాడినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరిక్కడ అంటే గ్వాలియర్ పాలకుడైనటువంటి సింధియా, నాగపూర్ పాలకుడైనటువంటి బోన్స్లేల్ మాత్రం ఆంగ్లేయుల సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొని మరాఠా సైనికుల శక్తిగతిని శౌర్యాన్ని గుర్తు చేశారు. కానీ పరాజయం మాత్రం వారిని వెంటాడుతూనే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఆర్థర్ వెల్లస్లీ, లార్డ్ లేక్ నేతృత్వంలోని ఆంగ్లేయ సైన్యాలన్నీ కూడా 1803 మరాఠాల సైన్యాలను నిర్వీర్యం చేశాయి. మరాఠులు వీళ్ళ సైన్యాలను నిర్వీర్యం చేయడమే కాకుండా ఇక్కడ మరాఠాలు అంటే హోల్కర్లు, ఈ హోల్కర్లు సైన్య సహకార సంధికి అంగీకరించారు. సైన్య సహకార సంధి వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీ పాలకులు సొమ్ముతో కంపెనీ యొక్క భారీ సైన్యాలను పోషించింది. అనేక విధాలుగా ఇక్కడ సైన్యాలు వారికి ఉపకరించాయి. అదేవిధంగా వెల్లస్లీ సైన్య సహకార సంధికి తంజావూర్, మైసూర్, సింధియా, రాజపుత్ర రాజ్యాలైనటువంటి జోధ్పూర్, జైపూర్, మచేరి, బూందీ, భరత్పూర్లు బలైపోయినట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ యొక్క వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార సంధికి గురైనటువంటి రాజ్యాలు ఏమేంటి అంటే ఇక్కడ తంజావూరు, మైసూర్, సింధియా, రాజపుత్ర రాజ్యాలైనటువంటి జోధ్పూర్, ఆ తర్వాతకి జైపూర్, మచేరి, బుందీ, భరత్పూర్ మొదలైనవి బలైనట్లుగా తెలుస్తుందన్నమాట. వెల్లస్లీ వ్యూహం ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారత భూమిపై సర్వాధికారాలు కల రాజకీయ శక్తిగా అవతరించినట్లు తెలుస్తుందన్నమాట. అటు తర్వాతకి నెక్స్ట్ విలియం బెంటింగ్ క్రీశకం 1828 నుంచి 35 వరకు భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అందరిలోకెల్లా భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు అంటే ఇక్కడ విలియం బెంటింగ్గా చెప్పవచ్చు. ఇతడు మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి పోర్ట్లాండ్ కుమారుడైనటువంటి బెంటింగ్ మంచి విద్యావేత్త, అంతేకాకుండా ఉదారవాది. ఇతడి కాలంలోనే భారతదేశంలో ఒక నూతన శకం అనేది ఆరంభమైనట్లు తెలుస్తుందన్నమాట. ఇతడు ఇంగ్లాండ్, ఇతర ఐరోపా దేశాల్లో తన కాలంలో బాగా ప్రజాభిమానం పొందినటువంటి ఉదారవాద భావాలతో ఎక్కువగా ప్రభావితుడైన వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్గా చెప్పవచ్చు అన్నమాట. ఇతడు బ్రిటిష్ భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అందరిలోకెల్లా భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ విలియం బెంటింగ్గా చెప్పవచ్చు అన్నమాట. ఇతడు ఎవరి కుమారుడు అంటే మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి పోర్ట్లాండ్ కుమారుడైన బెంటింగ్ మంచి విద్యావేత్త, ఉదారవాదిగా చెప్పవచ్చు అన్నమాట. ఇతడి కాలంలోనే భారతదేశంలో ఒక నూతన శకం అనేది ఆరంభమైనట్లు తెలుస్తుంది. ఇతడు ఇంగ్లాండ్, ఇతర ఐరోపా దేశాల్లో తన కాలంలో బాగా ప్రజాభిమానం పొందినటువంటి ఉదార భావాలతోటి ఎక్కువగా ప్రభావితుడయ్యాడు. అంతేకాకుండా మానవులందరూ సమాన అవకాశాలు, హక్కులు పొందాలని, వాటిని అనుభవించాలని, విద్య మానవుల సర్వతోముఖాభివృద్ధికి ఒక మెట్టు అని అతను భావించాడనమాట. భారతీయులకు సాంప్రదాయ విద్యతో పాటు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానిదేనని అతడు స్పష్టం చేయడం జరిగిందనమాట. కేవలం సాంప్రదాయ విద్యతో పాటు ఇంగ్లీష్ విద్యా విధానం కూడా నేర్పవలసినటువంటి బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానిదేనని ఇతడు చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగిందనమాట. ఎవరు అంటే విలియం బెంటింగ్. భారతీయుల వెనుకబాటుతనానికి, అజ్ఞానానికి, మూఢ విశ్వాసాలకు, రాజకీయ అస్థిరత మాత్రమే కాకుండా సరైన విద్య అనేది కూడా వారికి లభించకపోవడం అనేది ఒక కారణంగా పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తున్నటువంటి మూఢనమ్మకాలు కానీ వారి యొక్క అజ్ఞానానికి కానీ మూల కారణం ఏంటంటే వారికి సరైన విద్య అనేది లభించకపోవడం అని ఇతడు పేర్కొనడం జరిగింది. ఆంగ్ల భాష విద్యా బోధన అనేది సమాజంలో నూతన భావాలను వ్యాప్తి చేస్తుందని, ప్రజల్లో హేతువాద, ఉదారవాద ధోరణిని
పెంపొందిస్తుందని ఇతడు ప్రకటించడం జరిగిందనమాట. ఆంగ్ల భాష విద్యా విధానం వల్ల సమాజంలో నూతన భావాలు అనేవి ఏర్పడతాయని, ప్రజల్లో కూడా అనేక భావాలు హేతువాద ఉదారవాద ధోరణిని ప్రేరేపిస్తున్నాయని ఇతడు ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా విలియం బెండింగ్ తన 7 ఏళ్ల పరిపాలనా కాలం అంటే 1828 నుంచి 1835 వరకు ఇతడు పరిపాలన అనేది కొనసాగించిండు. ఈ 7 ఏళ్ల పరిపాలనా కాలంలో కూడా ఇతడు ఆంగ్ల మాధ్యమంలో బోధనా పద్ధతిని ప్రవేశపెట్టడమే కాకుండా ఆనాడు బెంగాల్ తదితర ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నటువంటి సతీ సహగమన అనే క్రూర దురాచారాన్ని నిషేధిస్తూ డిసెంబర్ 4, 1829 ఒక చట్టాన్ని చేయించడం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో 1829 డిసెంబర్ 4 ఒక చట్టాన్ని చేయించడం జరిగింది. అదేంటిదంటే సతీ సహగమన క్రూర దురాచారాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని చేయడం జరిగింది. దీని ప్రకారం సతిని అనుసరించేవారు, ప్రోత్సహించేవారు శిక్షార్హులుగా ప్రకటించడం జరిగింది. సతీ సహగమనం అంటే ఏంటి, భర్తతో పాటు భార్య కూడా అదే మంటలో చితిలో దూకి చనిపోవడం. ఇక్కడ సతిని అనుసరించేవారు, ఆ యొక్క చట్టాన్ని దాన్ని అనుసరించేవారు, ప్రోత్సహించేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షార్హులని ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఏ సంవత్సరంలో అంటే 1829 సంవత్సరంలో విలియం బెంటింగ్ ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం సతిని అనుసరించేవారు, ప్రోత్సహించేవారు ఇతడు శిక్షార్హులని పేర్కొనడం జరిగిందనమాట. బెంటింగ్ చేసినటువంటి ఈ చారిత్రాత్మక చట్టం అనేది అనేక మంది బాల్య విధవలను రక్షించినట్లుగా తెలుస్తుంది. అంటే దీనివల్ల అందరూ భర్త ఎవరైతే చనిపోతారో భర్తతో పాటు భార్య కూడా అదే చితిలో దూకి చనిపోయేదన్నమాట. ఇతడు ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం వల్ల అనేక మంది బాల్య విధవలను రక్షించినట్లుగా తెలుస్తుందన్నమాట. దీన్ని కొందరు వ్యతిరేకించినప్పటికీ బెంటింగ్ మాత్రం దృఢ నిశ్చయంతో దీన్ని అమలు జరిపింది. చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలని చాలామంది దీన్ని అంగీకరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాతకి ఈ యొక్క విలియం బెంటింగ్ దాన్ని ప్రోత్సహించిన వారిని శిక్షార్హులను ప్రకటించడంతో అనేక మంది చిన్నపిల్లలు చిన్నతనంలోనే వివాహమయ్యి భర్తకు కోల్పోయిన విధవలు ఎంతమంది రక్షించబడ్డట్టుగా తెలుస్తుంది. దీన్ని చాలామంది కూడా ఇక్కడ వ్యతిరేకించారు, కానీ ఈ యొక్క విలియం బెంటింగ్ మాత్రం దీన్ని దృఢ నిశ్చయంతో అమలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఈ మహత్తర కార్యంలో బెంగాల్ సంఘ సంస్కర్త అయినటువంటి రాజారామ్ మోహన్ రాయ్ బెంటింగ్కు అండగా నిలిచినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ రాజారామ్ మోహన్ రాయ్ కూడా 1772 సంవత్సరంలో ఇతడు బెంగాల్లోని రాధానగర్లో జన్మించడం జరిగింది. ఇతడు కూడా చేసినటువంటి మొట్టమొదటి ఏంటంటే సతీ సహగమన నిషేధ చట్టానికి ఇతడు కూడా ఎక్కువగా కృషి చేసినట్లు తెలుస్తుందన్నమాట. బెంటింగ్ చేసినటువంటి సతీ సహగమన నిషేధ చట్టాన్ని సవాల్ చేస్తూ కొందరు సాంప్రదాయ భారతులు ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేయగా రాజారామ్ మోహన్ రాయ్ స్వయంగా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామన్స్లో తన వాదనను వినిపించి గెలిచాడనమాట. ఈ యొక్క విలియం బెంటింగ్ రాజారామ్ మోహన్ రాయ్ కూడా తన అన్న మరణిస్తే అన్నతో పాటు అన్న భార్యను కూడా చితిలో దూకడాన్ని చూసి అట్లనే ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ రాధానగర్లో ఉన్నటువంటి దాదాపు 5000 మంది కూడా సతీ సహగమనం చేయడాన్ని ఇతడు కళ్ళారా చూశాడు. కాబట్టి రాజారామ్ మోహన్ రాయ్లో కూడా మార్పు వచ్చి అప్పటి నుంచి ఇతడు సతీ సహగమనం పట్ల ఎక్కువగా కృషి చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. థామ్సన్ అనేటటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు భారతదేశంలోని ఆంగ్లేయ ప్రభుత్వ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం ఏంటిది అంటే ఇదొక్కటే అని అభివర్ణించడం జరిగిందనమాట. ఇక్కడ థామ్సన్ అనేటటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఇతను చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇతడు పొగిడినట్టు కొనియాడినట్టుగా తెలుస్తుంది. అంటే భారతదేశంలోని ఆంగ్లేయ ప్రభుత్వ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గ విషయం ఏంటంటే ఇదొక్కటే. ఏంటిది అది అంటే ఈ యొక్క సతీ సహగమన నిషేధ చట్టంని విలియం బెంటింగ్ ప్రవేశపెట్టడం. విలియం బెంటింగ్కి సహాయ సహకారాలు చేయడమే కాకుండా తనకు అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజారామ్ మోహన్ రాయ్, దీని గురించి హౌస్ ఆఫ్ కామన్లో తన వాదనని వినిపించి గెలిపించి ఈ చట్టానికి ఒక శాశ్వత రూపాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాజారామ్ మోహన్ రాయ్, ఆ తర్వాతకి విలియం బెంటింగ్గా చెప్పవచ్చు అన్నమాట. అయితే విలియం బెంటింగ్ భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా బోధన పథకాన్ని అమలు చేయడంలో అతని కండకాలు నిలిచినటువంటి వారిలో చార్లెస్ ట్రావెల్ యాన్ బెంతామ్ భావాలతోటి విశేషంగా ఆకర్షితుడై 1834లో విద్యా బోధనా సంఘం అధ్యక్షుడిగా భారతదేశం వచ్చినటువంటి లార్డ్ మెకాలే కూడా ముఖ్యుడిగా చెప్పవచ్చు అనమాట. 1835లో ఫిబ్రవరి నెలలో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు మెకాలే నాయకత్వంలోని కమిటీ తన చారిత్రాత్మకమైనటువంటి నివేదికను సమర్పించినట్లుగా తెలిసింది. ఈ నివేదిక ఆంగ్ల విద్యకు సంబంధించినటువంటి అధికార విధానానికి పునాదులు వేసిందనమాట. ప్రభుత్వ నిధులను ప్రజలకు ఉపయోగపడే రంగాల్లో వినియోగించే స్వేచ్ఛ అధికారం ప్రభుత్వానికి ఉన్నదని,
ప్రజల నాడి ఆంగ్ల భాషకు అనుకూలంగా ఉందని, సంస్కృతం అరబిక్ భాషలు నేర్చుకోవాలనే కోరిక వారికి లేదని, భారతీయులను మేధావంతులు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని మెకాలే తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆంగ్ల భాష వల్ల భారతదేశంలో ఒక కొత్త తరగతి ఉద్భవించగలదని, ఈ తరగతి వారు రక్తం రంగుల్లో భారతీయులుగా భావాలు ఆచార వ్యవహారాలు మేధస్సుల్లో ఆంగ్లేయులుగా ఉంటారన్న నమ్మకం మెకాలే చాలా స్పష్టంగా వ్యక్తీకరించినట్లు తెలుస్తుందన్నమాట. ఇతడు మెకాలే ఆంగ్ల విద్య కోసం విశేషమైనటువంటి కృషి చేసినట్లు తెలుస్తుందన్నమాట. మెకాలే అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించినటువంటి విలియం బెంటింగ్ ప్రభుత్వం కూడా ఆంగ్ల భాషను బోధనా భాషగా గుర్తించడం జరిగిందంటే, ఆంగ్ల భాషను బోధించడం వల్ల నేర్చుకోవడం వల్ల ప్రజలు ఎక్కువగా దానివల్ల మెప్పు పొందగలరని చెప్పడం జరిగిందన్నమాట. ఈ యొక్క బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా విధానం అటు తర్వాత బెంగాల్, బొంబాయి, మద్రాసు మొదలైన పెద్ద పట్టణాల్లో నివసించే ఉన్నత ధనిక మరియు మధ్యతరగతుల వారికి విశేషంగా ఆకర్షించినట్లుగా తెలుస్తుందన్నమాట. దీని ఫలితంగా ఆంగ్ల విద్యను అభ్యసించినటువంటి భారతీయులు క్రమంగా తాము పొందినటువంటి జ్ఞానాన్ని తమ తోటి భారతీయులకు కూడా అందించడం జరిగిందన్నమాట. పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి మధ్యతరగతి వర్గం కూడా అవతరించింది. వీరు ఉపాధ్యాయులుగా, పాత్రికేయులుగా, అడ్వకేట్లుగా, వైద్యులుగా, అటు తర్వాతకి ఉద్యోగ స్వామ్యంగా సమాజంలో స్థిరపడ్డట్టు, వీరు బ్రిటిష్ పరిపాలనా సమర్థకులుగా మారారు. పరిపాలనా వ్యవహారాల్లో వీరిలో అధికులు బ్రిటిష్ వారికి సహకరించారు. ఈ రకంగా ఆంగ్ల విద్యా బోధన, ఆంగ్ల భాష ఒక క్యాటలిస్ట్గా పనిచేసింది. క్రమంగా పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి భారతీయుల్లో జాతీయ భావము, వ్యక్తిత్వము, సామాజిక న్యాయము, రాజకీయ హక్కులు అనే భావాలనేవి ఎక్కువగా జనించినట్లు, మాతృదేశం పట్ల, తోటి మానవుల పట్ల వారిలో నూతన ఆశలు చిగురించడం, సాంప్రదాయబద్ధమైనటువంటి కుల వ్యవస్థను వారు ధిక్కరించారు, కొందరు సంఘ సంస్కరణోద్యమాలు చేపట్టారు, మరికొందరు శ్రీజనోద్ధరణ కృషి చేశారు, కొందరు రాజకీయ సంఘాలను నెలకొల్పారు, ఐరోపా సంస్కృతిలోని మంచిని వీరు భారతీయుల్లో ప్రచారం చేశారు. ఈ విధంగా విలియం బెంటింగ్ సంఘ సంస్కరణ కార్యాలు, విద్యా సంస్కరణలు ఒకవైపు భారతీయుల్లో బ్రిటిష్ అనుకూల వర్గాన్ని రూపొందించాయి. కాలగమనంలో ఈ ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి భారతీయులే జాతీయ భావాన్ని దేశీయుల్లో పెంపొందించి బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యవాదాన్ని అంతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించారనేది చాలా సత్యంగా చెప్పవచ్చు అన్నమాట. దీంతో ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ అధికార విస్తరణలో లార్డ్ వెల్లెస్లీ